శంకర్పట్నం మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా తుంగ ఆంజనేయులు మాదిక, ఎంఆర్పిఎస్ మానకొండూరు నియోజకవర్గం ఇన్ఛార్జి రావడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయితే డిఎస్సి వర్గీకరణపైన స్పష్టమైన స్టాండ్ తీసుకుని వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేంత వరకు పోరాడిన నాయకులకే తమ మద్దతు ఉంటుంది. కేశపట్నం మండల ఇన్ఛార్జ్ ఎంఆర్పిఎస్ ఆడపు నర్సయ్య, కనకవ వెంకటేష్, ఆడపు కొండయ్య, మేకల స్వామి మాదిగాయ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. 1994లో ఈదుమూరు గ్రామం ప్రకాశం జిల్లాలో 23 మార్గ దండోరం స్టార్ట్ అయింది. 7వ నెల 7వ తారీఖు నాడు మరి ఇప్పటి చూసుకుంటే 29 సంవత్సరాలు జరుగుతుంది. మా మాదిగ బిడ్డలు, మాదిగ సోదరులు ఎంతో మంది ప్రాణాలు ఆర్పించి షెడ్యూడు కూడా రిజర్వేషన్ మన మాదిగల మధ్యలో జరుగుతున్నటువంటి జనాభా లెక్కల ప్రాతిపాదికంగా రిజర్వేషన్ కావాలని మందకృష్ణ మాదిగ గారు స్థాపించడం జరిగింది. మరి ఇప్పటికీ 29 సంవత్సరాలు అయినా మేము గతం నుంచి కూడా ఎన్నో రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చుకుంటూ రావడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చినాం, ఆ తర్వాత కాంగ్రెస్ కూడా. మరి మా కరీంనగర్లో జీవన్ రెడ్డి ఉప ఎన్నికల నిలబడ్డప్పుడు మరి అప్పుడు మా మద్దతు కోరి వైఎస్ రాజశేఖర రెడ్డి కోరినప్పుడు మేము షెడ్యూల్ కూడా రిజర్వేషన్ బిల్లు పెట్టి ఆమోదిస్తాం, కృష్ణాను మాకు సపోర్ట్ చేయమంటే మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మి మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఎన్నికలలో మందకృష్ణ మాదిగ మద్దతు ఇచ్చిండు. ఇచ్చినప్పుడు మా నాయకుడైన మందకృష్ణ మాదిగ మద్దతు ఇస్తే ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా కేంద్రంలో అక్కడ నుండి ఇక్కడ రాష్ట్రం నుండి కూడా ఆ ఎంఆర్పిఎస్ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆమోదించలేకపోయారు. మరి అందుకని ఇప్పుడు కూడా ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీలు అయితే మాకు మద్దతు ఇస్తాయో ఆ రాజకీయ పార్టీలకే మాదిగల ఓటు చేసి ఉంటుందన్న దాని మీద మందకృష్ణ మాదిగ ఏదైతే లక్ష్యం తీసుకున్నాడో అదే లక్ష్యంతో ఈ నెల 11వ తారీఖు నాడు మేము మరి హైదరాబాద్ లక్షలాది మంది మాదిగ సోదరులందరికీ విజ్ఞప్తి, 11వ తారీఖు నాడు మనం లక్షలాది మంది తరలిపోయి ఈ పోటీ చేస్తున్న పాలక వర్గ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు ఏ పార్టీ అయినా మంచిదే, మన షెడ్యూల్ కూడా రిజర్వేషన్ కోసం ఏ పార్టీ అయితే మద్దతు ఇస్తుందో ఆ పార్టీకే మనం సపోర్ట్ చేస్తామన్న పిలుపుతోటి మందకృష్ణ మాదవ గారు హైదరాబాద్లో ఈ నెల 11వ తారీఖు నాడు మరి పెట్టిండు. మీరందరూ కూడా మన శంకరపట్నం మండలం మానకొండ నియోజకవర్గంలో ఉన్న మార్గలందరూ, మార్గ సోదరులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేసి మనం చెడ్డి కులాల రిజర్వేషన్ కోసం, మన పిల్లల మాదిగ బిడ్డల భవిష్యత్తు కోసం మనం ఈ లక్ష్యం తోటి సభ సక్సెస్ చేయాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న మాదిగ సోదరులు అందరూ సహకరించి అందరం కూడా 11వ తారీఖు మరి విజయవంతం లక్షలాది మందితో పోయి మనం పోవాలని కోరుతున్నాం. మేమైతే ఇక్కడ ఈ మండలంలో బస్సుగా ఏర్పాటు చేసిన దిశగా ఈ శంకరపట్నం మండలం కావచ్చు, మానకొండూరు తిమ్మాపూరు మండలం, మానకొండూరు నియోజకవర్గంలో ఇంత ముందు కూడా నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేసిన రాష్ట్ర ప్రచార కార్యదర్శి నా పేరు ఆడపు నరసయ్య మాదిగ, మరి తమ్ముడు నేను ఈ మధ్య కాలంలో కొద్దిగా నా కుటుంబ భారంతో నేను అంతంత మాత్రమే జరుగు తక్కువ పని చేయడం వల్ల తమ్మునికి బాధ్యతలు ఇచ్చి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జి తమ్ముడు ఇంజన్ మన అంజున్నాడు తుంగ ఆంజనేయులు, ఆ నిజవర్గ ఇన్ఛార్జి తుంగ ఆంజనేయులు తమ్ముడు గౌరవనీయులు మరి ఎంతో కష్టపడి తిరుగుతాడు. ఆ తమ్మిడిని సపోర్ట్గా కృష్ణమాయ గారు మొన్న శుక్రవారం నాడు మానకొండూరు సభలో ఉండి తమ నరసన్న నువ్వు కూడా రావాలి వచ్చి పనిచేయాలి, తమ్మునికి చేదోడు ఆదోడుగా ఉండాలి పనిచేయాలన్న శోభావంతో చెప్పిన ఆయన మాట ప్రకారమే మేము పనిచేస్తాను. మరి ఆ తమ్మునికి చేదోడుగా ఉండి నియోజకవర్గంలో కనీసానికి ఒక మండలానికి 5 బస్సులు తరలించే దిశగా మేము కృషి చేసి అందరిని తరలించే దిశగానే ఆ సభ సక్సెస్ చేయడం కోసం ఈ 11వ తారీఖు నాడు చేస్తామని కోరుకుంటున్నాం. మాకు ఒక్కటే లక్ష్యం, ఏపీసీలు సాధించే లక్ష్యమే ఒకటి. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే గతంలో సోనియా గాంధీ హైదరాబాద్కి వచ్చినాడు, గాంధీ భవన్లో మా మాదిగ సోదరులు 3 పెట్రోల్ పోసుకొని కాలి చచ్చిపోవడం జరిగింది మా పిల్లల జాతి భవిష్యత్తు కోసం. అది కూడా మేము దృష్టికి తీసుకురావడం కోసం ఈ సభ ఏర్పాటు చేసి చేయడం జరిగింది. మరి కృష్ణ మాదిగ పిలుపు మేరకు మేము 11వ తారీఖు నాడు సభ సక్సెస్ చేయడం కోసం అందరూ కూడా మాదిగ సోదరులు అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. తమ్ముడు మరి ఆ తృంగాంజనేయులు మాట్లాడాలి.